నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ బుల్టెన్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ఆఫ్ఘనిస్థాన్లో ఐదు పాయింట్ రెండు తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రకంపనలు సంభవించాయి అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆస్తి లేదా ప్రాణ నష్టం గురించి ఎటువంటి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు అంతకుముందు అక్టోబర్లో పశ్చిమ లో బలమైన భూకంపం సంభవించి వందలాది మంది మరణించినట్లు ఆ దేశ జాతీయ విపత్తు అథారిటీ తెలిపింది ఈ ఘటనలో దాదాపు రెండు వేల మందికి పైగా మరణించారు తొమ్మిది వేల మందికి పైగా గాయపడ్డారు ఇటీవలి సంవత్సరాలలో భూకంపాలకు గురైన దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ అత్యంత ఘోరమైన ప్రకంపనాలను ఎదుర్కొందని అక్కడి ప్రభుత్వం తెలిపింది సీబీఐ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది కొన్ని కీలక కేసుల్లో రాష్ట ప్రభుత్వాల నుంచి సీబీఐకి సహకారం అందడం లేదని నివేదించింది దీంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగట్లేదని ఎంక్వైరీలో కూడా పారదర్శకత లోపిస్తుందని చెప్పింది కొన్ని రాష్టాలు సీబీఐ అధికారులను అడ్డుకుంటున్నాయని తెలిపారు సిబిఐకి మరిన్ని అధికారాలను కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్యానెల్ అభిప్రాయపడింది రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండానే కేసులు విచారించగలిగేలా అధికారం ఇవ్వాలని సూచించింది అదేవిధంగా సిబిఐ పనితీరుపై కూడా దృష్టి సారించాలని చెప్పింది అధికారాల వ్యవహార శైలితో కొన్ని రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయని తెలిపింది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ రెండు పేల పంతొమ్మిది ఆగస్టు ఐదున కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థించింది వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్ కు రాష్ట హోదాను పునరుద్ధరించాలని ఆదేశించింది సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని కాన్స్టిట్యూషన్ సోమవారం మూడు వేర్వేరు తీర్పులు చెప్పింది ఈ తీర్పును బీజేపీ స్వాగతించగా నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ డెమోక్రటిస్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ వ్యతిరేకించాయి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు ప్రస్తుతం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో చక్రవర్తి ఎస్పీగా పనిచేస్తున్నారు ఆయనను సీఎం తాత్కాలిక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి కొనసాగుతారని ఉత్తర్వులు పేర్కొన్నారు చక్రవర్తి స్థానంలో మరో అధికారిని నియమించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని యాంటీ డైరెక్టర్ కు సూచించారు వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నిస్సహాయత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అయితే మరేదైనా సంస్థ నుంచి ప్రాజెక్టు రుణం ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు రాజ్యసభలో టీడీపీ సభ్యులు తదితరులు సమాధానమిచ్చారు పట్టణ రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రణాళిక నిర్వహణ నిధుల సమీకరణ పర్యవేక్షణ అమలు బాధ్యత సంబంధిత రాష్ట ప్రభుత్వాలనే ఆయన స్పష్టం చేశారు ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఈ ఎయిర్పోర్టును రెండు వందల నలబై ఒక్క కోట్లతో అభివృద్ది చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పేరిట కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి స్కీమ్ కు మంచి స్పందన వస్తుందని ఆర్టీసీ ఎండి సచ్చనర్ అన్నారు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ను మహిళలు బాలికలు స్టూడెంట్స్ త్రాస్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి స్కీమ్ అమలు తీరును పరిశీలించారు జేబీఎస్ ప్రజ్ఞాపు జేబీఎస్ జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సులో వాంఛవాడకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు స్కీమ్ తీరు అడిగి తెలుసుకున్నారు తర్వాత జేబిఎస్ వెంకటరెడ్డి నగర్ సిటీ బస్సులో మెట్టుగుడ వరకు సజ్జనర్ ప్రయాణించారు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు జీరో టికెట్ అందజేశారు మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు మధ్యాహ్నం మోదీ గారితో మీటింగ్ అయ్యింది దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చివచ్చా అంటున్నారు వెంకటేష్ ఆయన హీరోగా నటిస్తున్న సైంధవ్ చిత్రంలోని సరదా సరదా అనే పాటను విడుదల చేయగా అందులో వెంకీ సరదాగా అన్న మాటలు ఇవి సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ పాటకు ఎగిరే స్వప్నాలే మనం మనదే కదా గగనం సిరివెన్నెల్లో తడిసే గువ్వలం అంటూ రామజోగేయ శాస్త్రి లిరిక్స్ రాయగా అనురాగ్ కులకూర్ని పాడాడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది ఈ టోర్నీకి శ్రీలంక నుంచి సౌత్ ఆఫ్రికాకు తరలించడంతో షెడ్యూల్ ను మార్చాల్సి వచ్చింది జనవరి పంతొమ్మిదిన జరిగే డబుల్ హెడర్ మ్యాచ్లతో మెగా టోర్నీ ఆరంభం కానుంది ఈ రోజు ఐర్లాండ్ అమెరికాతో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో తలపడనున్నాయి ఇక టీమిండియా ఇరవై జరిగే తొలిపోరులో బంగ్లాదేశ్ తలపడనుంది ఐర్లాండ్ ఇరవై ఎనిమిదిన అమెరికాతో ఆడనుంది టోర్నీలో పాల్గొనే మొత్తం పదహారు జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐటీవీ